విజయవాడ శ్మశాన వాటికల్లో చితిమంటలు ఆరడం లేదు. వందలాది మృతదేహాలు వస్తుండటంతో రోజంతా అంత్యక్రియలు జరుగుతూనే ఉంటున్నాయి. విజయవాడ బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్మశాన వాటికలో వారం రోజుల్లో 308 డెడ్ బాడీలు రాగా అందులో 181 కరోనాతో మృతి చెందిన వారివే కావడం ఆందోళన కలిగిస్తోంది. బెజవాడలో మరణ మృదంగంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో స్వర్గపురులకు వచ్చేటువంటి మృతదేహాల సంఖ్య అయితే విపరీతంగా పెరుగుతుంది. నేపథ్యంలో శ్మశానాల దగ్గర ఈ మృతదేహాలతో అంబులెన్స్లు కాపలా ఉండాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. విజయవాడలో ఉన్నటువంటి కృష్ణలంక స్వర్గపురి దగ్గర ఒకసారి పరిశీలిస్తే రోజుకి 5 మృతదేహాలు మాత్రమే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కాకముందు అయితే వచ్చాయి. ప్రస్తుతం గత 10 రోజుల నుండి చూస్తే రోజుకి 20 మృతదేహాల వరకు ప్రస్తుతం ఖననం చేయడానికి రావటం, అదేవిధంగా ఇక్కడ గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే 5 అంబులెన్స్లు కూడా ప్రస్తుతం మృతదేహాలతో ఖననం చేయడం కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కరోనా ఉధృత నేపథ్యంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తూ ఉండటంతో నేరుగా ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కానీ అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి కానీ ఆ మృతదేహాలని కుటుంబ సభ్యులకి ఇచ్చి ఖననం చేసే కార్యక్రమం జరగటం లేదు. నేరుగా శ్మశానాల దగ్గరికే వీటిని పంపించే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున శ్మశానాల దగ్గర అయితే ప్రస్తుతం అంబులెన్స్లు మృతదేహాలతో వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. దీని పక్కనే మరొక స్వర్గపురి కూడా ఉంది. అక్కడ కూడా ఇదే విధంగా రోజుకి 20 మృతదేహాల వరకు కూడా వస్తున్న పరిస్థితి. కొన్ని సమయాల్లో మృతదేహాలని ఖననం చేయడానికి అనుమతి కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క మృతదేహాన్ని ఖననం చేయడానికి సుమారు గంట సేపు కూడా సమయం పడుతున్న నేపథ్యంలో రోజుకి 20 మృతదేహాల వరకు కూడా ఖననం చేసే పరిస్థితి మాత్రమే ప్రస్తుతం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు వేరే మృతదేహాలని ఖననం చేసే వరకు కూడా అంబులెన్స్లోనే వాటిని ఇక్కడే ఏదైతే స్వర్గపురి ప్రాంగణంలోనే ఉంచి ఎదురు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కూడా కనపడుతుంది. విజయవాడలో ఉన్నటువంటి అన్ని స్వర్గపురుల దగ్గర కూడా దాదాపుగా ఇదే విధమైన పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే గతంలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వకముందు కేవలం శ్మశానానికి రోజుకి 5 మృతదేహాలు అత్యధిక సంఖ్యలో వచ్చినట్టుగా అయితే అధిక ఇక్కడ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తే పూర్తిగా మారిపోయిన పరిస్థితి. 20కి పైగా మృతదేహాలు ఖననం చేయడానికి సంబంధించి వస్తున్నాయి. అందులో ఎక్కువ మృతులన్నీ కూడా కరోనా కారణంగానే చనిపోయినట్టుగా కూడా గుర్తించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం విజువల్స్లో చూస్తున్న విధంగా అయితే లోపల ఒక 4 మృతదేహాలని ఖననం చేస్తున్నారు. బయట 5 మృతదేహాలు అంబులెన్స్లో కూడా ఉంచి ఎదురు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బంధువులు కూడా ఇళ్ళకి తీసుకెళ్లలేని పరిస్థితి కాబట్టి ఆ మృతదేహాలను నేరుగా తీసుకొని అంబులెన్స్ని ఇక్కడే ఎదురు చూస్తే ఖననం చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనకి అర్థమవుతుంది ఎంత ఎక్కువ తీవ్రత అయితే కరోనా ఉంది, ఎన్ని మరణాలు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి అనేది మనకి అర్థమవుతున్న పరిస్థితి. విజయవాడలో ఉన్నటువంటి ఇతర శ్మశానాల దగ్గర కూడా ఇదే విధంగా అంబులెన్స్లతో మృతదేహాలను పెట్టుకొని బంధువులు ఖననం చేయడం కూడా ఎదురు చూస్తున్న దారుణ పరిస్థితి అయితే విజయవాడ వ్యాప్తంగా అయితే మనకి కనబడుతూ ఉంది. కోట హైదరాబాద్ స్టూడియో.